ఆయుష్ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆయుష్ పారామెడికల్ ఉద్యోగులకి ఏపీజేఏసీ చైర్మన్ నాగేశ్వరరావు, ఏపీసీసీ కార్యదర్శి తులసిరెడ్డి మద్దతు పలికారు. సీఎం జగన్ ఆయుష్ ఉద్యోగుల సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 11 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవటం దారుణమన్నారు. ఆయుష్ పారామెడికల్ సిబ్బంది వాళ్ళ కోరికలు చాలా సమంజసమైనటి, చాలా న్యాయసమ్మతమైనటి. వాళ్ళు ఉండేది 670 మంది, 2008 నుంచి పనిచేస్తున్నారు, అంటే 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఒకవైపుమో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 400,000 మందికి కొత్త వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆయుష్ డిస్పెన్సరీస్లో కాంపౌండర్లుగా, స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీగా 11 సంవత్సరాలుగా పనిచేసి ఉన్న వాళ్ళు 30 నెలలు ఉంటే వాళ్లకు జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబాలు వచ్చేసి రోడ్డున పడ్డాయి. ఆయుష్ పారామెడికల్ ఉద్యోగస్తులు వచ్చేసేసి 30 నెలలుగా జీతాలు లేకుండా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టి కేంద్రీకరిస్తే 400,000 ఉద్యోగులకు ఉద్యోగులకు ఇచ్చినప్పుడు 670 మందిని పనిచేసిన వాళ్ళను వాళ్ళకు వచ్చేసి హెల్ప్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. గవర్నమెంటు కనీసం తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టుగా ఇమ్మీడియట్గా ముందు డెప్యుటేషన్ మీద ఆ డిస్పెన్సరీకి డాక్టర్ని పంపిస్తే మళ్ళీ తర్వాత వీళ్ళను రెగ్యులైజ్ చేయడమా లేకుంటే రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ని చేయడమా జరుగుతుంది.